బాబా ఏం ఫిష్ ఇది? సాల్మన్ అన్న. సాల్మన్ సాల్మోనా? కిలో ఎంత బాబా ఇది? కిలో సైజును బట్టి కేజీ చేప ఉంటే 650 రూపాయలు ఉంటది. ఆ చేపలు పెట్టి రావాలంటే వారం రోజులు 80 కిలోమీటర్లకు జర్నీ చేయాలి. 80 కిలోమీటర్ల జర్నీ చేసిన తర్వాత. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. కిందటిసారి నేను చీరాల బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫిష్ మార్కెట్లో ఫ్రెష్గా దొరికే సాల్మన్ ఫిష్ని అయితే చూశాను. నేనైతే ఫస్ట్ టైం చూశాను అనమాట. కానీ ఆ వీడియో పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఫిషెస్లో ఈ సాల్మన్ ఫిష్ కూడా ఒకటండి. ప్రోటీన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాడీ బిల్డర్స్ అయితే ఎక్కువగా దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. చాలా హెల్దీ ఫిష్ అనమాట. మరి దాని గురించి ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాం రండి. దానితోపాటు చీరాల బీచ్ దగ్గరే ఉండే ఈ ఫ్రెష్ ఫిష్ మార్కెట్స్ గురించి, ఈ ఎండు చేపలు, వాటి ధరలు అన్నీ కూడా వివరంగా ఇంకొక వీడియోలో నేను త్వరలో మీకు చూపించబోతున్నాను. మరి మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి గాయస్. ఇంకా ఏ వీడియో కూడా మీరు అసలు మిస్ అవ్వరు. బాబా ఏం ఫిష్ ఇది? సాల్మన్ అన్న. సాల్మన్ సాల్మోనా? దాన్నే మాగ అంటారు అన్నమాట. మాగ ఓకే, ఇంగ్లీష్ లో రాకపోతే సాల్మన్. 1, 2, 3, 4, 5, 6 6 నుంచి 8 కిలో ఎంత బాబా ఇది కిలో సైజ్ బట్టి కేజీ చేప ఉంటే 650 రూపాయలు ఉంటది. మామూలు చేపలు అయితే? మామూలు చేపలు అయితే 450 ఉంటది అన్నమాట. ఇదే రేట్ ఎక్కువ అన్నిటికంటే? రేట్ సాల్మన్ ఇదే. ఈ తర్వాత లాస్ట్ కోనా ఓకే, కింగ్ ఫిష్ అన్నమాట. దాని రేట్ ఉంటుంది అన్నమాట. సాల్మన్ కి ఎక్కువ టేస్ట్ కానీ ఫ్రై కి అదురు. ఓకే, అది ఫ్రై చేయాలంటే చాలా లీట్ గా ఉంటది, చాలా నిలవకుంటది. ఓకే, సాల్మన్ అంటే హైలైట్ అన్నమాట షాప్ అది. ఓకే, అదే విన్నాగా మేము నెట్ లో చూస్తా ఉంటాగా, ప్రోటీన్ చాలా ఎక్కువ, బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఎక్కువ తింటారు. ఎక్కువ తింటారు అండి. అవునవును, బాబాయ్ చెప్పినట్టు ఈ సాల్మన్ కి మంచి డిమాండ్ అండ్ టేస్ట్ ఉంటుందంట. మరి మీలో ఎవరైనా ఈ ఫిష్ తిన్నారా? కామెంట్స్ లో అయితే నాకు చెప్పండి గాయస్. సో ఇప్పుడు మీ దగ్గర ఏమేమి రకాల చేపలు ఉంటాయి బాబాయ్? దగ్గర కింగ్ ఫిష్ ఉంటది నాన్న, దాన్ని కోనం అంటారు. ఓకే, తర్వాత వంజిరి ఉంటది, తర్వాత టైగర్ పన్నా ఉంటది. ఓకే, అపోలో ఫిష్ ఓకే, కేజీ అది 250 రూపాయల నుంచి 300 వరకు ఉంది. అపోలో ఫిష్, అపోలో ఫిష్ వంజిరం. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ఇది వంజిరం ఆపడుతుంది కదా. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఈ వంజిరం వచ్చి 600 ఉంటుంది అన్న కేజీ. ఓకే, ఇంకా పీతలు, ఇలాంటి పీతలు కేజీ 250 రూపాయలు పడుతుంది ఈ రోజు మార్కెట్. కేజీ 250 రూపాయలు పడుతుంది. ఓకే, అంటే ఏ రోజు ఆ రోజు అనమాట. అదేలే, పాటను బట్టి, పాటను బట్టి. ఇంకో పొండి కప్పలు కోలాస్, కోలాస్ అంది 350 రూపాయలు పడుతుంది అన్నమాట. తీయద్దులే, తీయద్దులే. ఓకే, ఇంకా ఇందులో పొండుకప్పలు. ఓకే, ఆ పొండుకప్ప 350 రూపాయలు పొండుకప్ప ఉన్నది. దాంతో పొండు కొరక అది 450 రూపాయలు అది ఉంది. రెడ్ కలంద 340 రూపాయలు ఉంది. రొయ్యలు, రొయ్య పాన్స్ అనమాట. ఆ రొయ్య 300లో ఉంది, ఇది 340లో ఉంది. ఓకే, ఇది 340, అది 340లో ఉంది. సాల్మన్ ఓకే, ఈ సాల్మన్ వచ్చి పెద్ద సైజ్ అయితే 600, చిన్నది అయితే 500 కనుక 450 రూపాయలు ఇది ఉంది. ఓకే, పాంప్లెట్ ఈ రోజు చందువాలు మార్కెట్ 1,000 రూపాయలు ఉంది కేజీ. పాంప్లెట్, పాంప్లెట్ ఓకే, ఎంత ఇది? 1,000 రూపాయల కేజీ. 1,000 రూపాయల ఉంది. బా నార్ను రయ్య 450 రూపాయలు ఉంది. ఓకే, కేజీ వచ్చి టైగర్ ప్రాన్స్ అవి. అవి ఎంత? టైగర్ వచ్చి ఇదే పెద్ద సైజు, 15 పీసులు వచ్చి అయితే 750 రూపాయలు పడుతుంది కేజీ. బా ఈ చిన్న సైజు రాబోయేటప్పటికి 500 పడుతుంది. టైగర్ ప్రాన్స్ అయితే 700, అదైతే 450. ఓకే, అదేలే అదేలే, పాటను బట్టి రేట్లు మారుతా ఉంటాయి. అర్థమైంది. సో మీ దగ్గర ఉండేది అన్నమాట వాటి రేట్. సో ఒకవేళ మనకు అప్పటికప్పుడు కోసం ఉన్నా కానీ మొక్కలు చేసేస్తారు. ఓకే, కావాలన్నా అప్పుడు మొక్కలు చేసి ఇస్తాం. బయట మార్కెట్ లో రేట్లు ఎక్కువ ఉంటాయి కదా బాబా?
ఇక్కడ కంటే ఇక్కడ బయట కంటే తక్కువేగా ఇక్కడ అంటే ఓ రకంగా ఇక్కడే తక్కువ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళబోయేటప్పుడు పరిచయం ఉంటుంది అంటే ఇక్కడ అంటే మన వాటర్లోనే వాటర్లో అంటే ఫ్రెష్గా వస్తాయి అనమాట ఫ్రెష్గా వచ్చింది మా జాగ్రత్త చేసుకుంటాం తినేవాళ్ళు కూడా అది ఫ్రెష్గా తీసుకెళ్తారు అదే అక్కడ నుంచి హైదరాబాద్ కానీ పేట కానీ ఈ కేరళ కానీ అక్కడ వెళ్ళబోయేటప్పుడు 2-3 రోజులు పడుతుంది ఇంకా దీని ముందు క్వాలిటీ తగ్గుతుంది అనమాట క్వాలిటీ తగ్గింది రేటు కూడా కొద్దిగా పెరిగింది పెరుగుతుంది రేటు పెరుగుతుంది క్వాలిటీ తగ్గింది సో మనకు ఫ్రెష్ రేట్ తక్కువాలంటే వాటర్ రావాలి ఫ్రెష్ కావాలంటే అంటే అప్పుడు కదా వాళ్ళు తెప్పలు వస్తాయి బోటుకెళ్ళి వాళ్ళు జాగ్రత్త చేస్తారు ఆ జాగ్రత్తలు ఇక్కడ కొనుక్కొని మనం ఇక్కడ 20-25 కొనుక్కొని మనం ఇక్కడ జాగ్రత్త చేసి కొనుక్కున్న వాళ్ళకి మనం ఫ్రెష్ గా అమ్ముతాం అనమాట మన చీరాల ఓడరేవు గురించి ఏమైనా తెలిసిన విషయాలు అంటే చెప్పబాయ్ మన చేపలు పెట్టుకుంటూ వాళ్ళు చేపలు పెట్టుకుని మనం ఇలా ఏటకెళ్తాం ఏటకెళ్ళి రాబోతే వారం రోజులు పడుతుంది ఆ చేపలు పెట్టి రావాలంటే వారం రోజులు 80 కిలోమీటర్లకు జర్నీ చేయాలి 80 కిలోమీటర్లకు జర్నీ చేసిన తర్వాత అదంతా తీసుకుని చుట్టుకు రాబోతే వారం పడుతుంది వారం రోజులు నీటిలోనే వండుకోడు నీటిలోనే పడుకోడు నీటిలోనే మా ఉండడం అనమాట ఓకే బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్ అడగగానే చాలా విషయాలు చెప్పావు చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గాయస్ అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.